ఫర్ జీసస్ వారు నిర్వహించు ఆన్లైన్ మెగా యూత్ ఫెస్ట్ తేదీ అక్టోబర్ 2 శనివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు వాక్యోపదేశకులు బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్ శక్తివంతమైన స్తుతి ఆరాధన ఆలోచింపచేసే సాక్ష్యాలు సవాలుతో కూడిన సందేశం దేవునికి నీ యవన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు ఆయన్ని ఫాలో ఆయన్ని ముందు పెట్టుకొని వెళ్ళు ఆయనకి నీ యవన జీవితాన్ని సమర్పించు యూత్ ఫర్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించగలరు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 2 శనివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు వాక్యోపదేశకులు బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్ శక్తివంతమైన స్తుతి ఆరాధన ఆలోచింపచేసే సాక్ష్యాలు సవాలుతో కూడిన సందేశం దేవునికి నీ యవన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు ఆయన్ని ఫాలో ఆయన్ని ముందు పెట్టుకొని వెళ్ళు ఆయనకి నీ యవన జీవితాన్ని సమర్పించు యూత్ ఫర్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించగలరు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 888-555-3663-9800-33-895 హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ యేసు విజయం అనే ఏటీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను బాగున్నారా దేవుని కృపను బట్టి మేము కూడా బాగున్నాము ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను మరి ఈ రోజు దేవుడి వాక్యాన్ని మీకు అందించడానికి నేను మరి దేవుని పాదాలు పట్టుకొని మీ దగ్గరికి రావడం జరిగింది మరి ఈ రోజు మనం నేర్చుకోబోతున్న అంశము దావీది యొక్క అంత ఖ్యాతిని గడించడానికి దేవుడు చూసిన కారణాలు దావీదు జీవితంలో దేవుడు అంత ఖ్యాతిని ఇవ్వడానికి దేవుడు చూసిన కారణాలు ఏంటి అనేవి మనం చూస్తున్నాం దావీదు మహారాజు ఎంతో గొప్ప మహారాజుగా మనకు తెలుసు మరి దానికి అనుగుణంగా మరి బైబిల్ వాక్యము మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మొదటి సమూయేలు 16వ అధ్యాయము మనం ధ్యానించబోతున్నాం మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం ఇక్కడ చూసినట్టయితే కట్ షార్ట్గా దావీదు మహారాజు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాం మాకు తెలుసు అనుకోవచ్చు కానీ యవనస్తులు ప్రత్యేకంగా మీకోసం మెసేజ్ చెప్తున్నాం హీ వాజ్ ఎ షెపర్డ్ బాయ్ తన తండ్రి అనుగుణంగా తన తండ్రి వారసత్వంగా మరి వాళ్ళకున్న ఎక్కువ ఫ్లాక్స్ ఎక్కువ ఏమంటారు పశువులు అవన్నీ ఉండేవి కాబట్టి వాటిని చూసుకుంటూ ఆయన ఒక మంచి గొర్రెల కాపరిగా ఉన్నాడు గొర్రెల కాపరిగా ఉంటూ చాలా నమ్మకమైన బిడ్డగా దేవునికి మరి హీ డింట్ వేస్ట్ హిస్ టైం ప్రకృతిని చూసుకుంటూ ఏదో చేసుకుంటూ అట్లా ఏమి వేస్ట్ చేయలేదండి ఒక మంచి మ్యూజిషియన్గా ఒక మంచి వాయిద్యాలు వాయించే వ్యక్తిగా తను తాను ట్రైన్ చేసుకున్నాడు చాలా బలశూరుడుగా మనకు తెలుసు చాలా మనకు తెలుసు మా చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా మనం విన్నాము బలశూరుడు
బహుశూరుడు యుద్ధశాలి అండ్ చాలా టాలెంట్ హీ ఇస్ ఎ మల్టీ టాలెంటెడ్ బాయ్ తన యవన దశలోనే దేవుడు ఆ బిడ్డని ఆ విధంగా దీవించారు మంచి యుద్ధశాలి రచయిత మనందరికీ తెలుసు చాలా కీర్తనల్లో మాక్సిమం మెజారిటీ ఎక్కువ శాతం కీర్తనలు దావీదు మహారాజ్ గారు రాసినట్లు మనం చదువుతున్నాం మరి అన్నిటికీ మించి దేవుడు తనకి తోడై ఉన్నాడు ఇవన్నీ టాలెంట్స్ ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు తనకి తోడై ఉన్నాడు అని కాబట్టి హీ వాస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ మరి మనం చూసినట్లయితే సమూయేల్ గారి దగ్గర మరి తను అనాయింట్మెంట్ దేవుడు అభిషేకించాడు సమూయేల్ గారిని యూజ్ చేసుకుని సమూయేల్ ప్రవక్త గారిని యూజ్ చేసుకుని ఆ బిడ్డని 15 సంవత్సరాలప్పుడే దేవుడు తన సేవకునిగా తనకిష్టమైన బిడ్డగా దేవుడు తన్ని అభిషేకించారు మరి 15 సంవత్సరాల నుండి మనం చూసినట్లయితే దేవుడు తన్ని బ్లెస్ చేయడానికి ఇంకొక 15 సంవత్సరాలు టైం దేవుడు తీసుకున్నాడు 30 సంవత్సరాలకి కానీ దేవుడు ఇస్రాయేల్ జనాంగానికి గొప్ప రాజుగా ఆయన్ని నియమించారు మరి 15 సంవత్సరాల్లో ఎన్నో వేదనలు ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి మరి ఇవన్నీ మనం ఈరోజు ధ్యానించబోతున్నాం మనం గమనించినట్లయితే మొదటి సమూయేల్ గ్రంథంలో 16వ అధ్యాయంలోని 19వ వచనంలో చూసినట్లయితే దావీదు మంచి చమత్కారంగా వాయించేవాడని చెప్పేసి వాళ్ళందరూ రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళందరూ చెప్పి అడ్వర్టైజ్ చేశారనమాట రాజుగారు మీకు మరి మనసు బాగుంటలేదు కదా మాకు తెలిసిన వాయిద్యం వాయించే వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి మౌత్ టు మౌత్ అడ్వర్టైజింగ్ జరిగింది అక్కడ జరిగినప్పుడు రాజుగారు చక్కగా ఆయన్ని పిలవనంపారు హీ గాట్ అ కాల్ ఫ్రమ్ ద కింగ్ సౌల్ మహారాజు ఆయన్ని పిలవడం జరిగింది అప్పుడు ఏమైంది మరి మామూలుగా చిన్నపిల్లలు పెద్ద మహారాజు ఇప్పుడు జగన్ గారు మనల్ని పిలిచారనుకోండి చిన్నపిల్లలు వెళ్తారా వెళ్ళరు కానీ ఈ బాబు మరి దావీదు ఎంతో ధైర్యశాలి ఎవరైనా పిలిస్తే వెంటనే వెళ్ళిపోయారు మాట నేర్పరంట చక్కగా అందరితో మాట్లాడేవారంట ఎక్స్ప్రెసివ్ హీ వాస్ వెరీ ఎక్స్ప్రెసివ్ అని బైబిల్ థియలాజియన్స్ చెప్తూ ఉంటారు మరి రెండవది మనం చూసినట్లయితే ఒబీడియన్స్ టు పేరెంట్స్ ఇక్కడ చూసినట్లయితే 16వ అధ్యాయము 20వ వచనం నుండి 21 వరకు మనం చూసినట్లయితే మరి సౌలు తన్ని కబురు పంపినప్పుడు యెషయి దగ్గరికి వెళ్ళి రాజు మంత్రులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి యెషయి దగ్గరికి వెళ్ళి ఇలా నీ కొడుకుని రాజుగారు పిలుస్తున్నారు మరి తీసుకెళ్ళాలి అని అంటే వెంటనే వాళ్ళ డాడీ అన్నీ ప్యాక్ చేశారంట ఏమేమి ప్యాక్ చేశారు చూడండి చక్కగా రొట్టెలు ద్రాక్ష రసం తిత్తి మేకపిల్ల ఇవన్నీ ఇచ్చి 20వ వచనంలో మనం చూస్తాం మరి దావీదును సౌలు వద్దకు పంపించారు మరి పేరెంట్స్ చెప్పంగానే ఎంతవరకు మనం మాట వింటున్నాం హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ ఒబీడియంట్ టు ద పేరెంట్స్ మరి దావీదు అంత ఇదిగా దీవించబడ్డానికి కారణం ఒక కారణం ఏంటంటే దేవుడు చూసిన కారణం ఏంటంటే ఒబీడియన్స్ టు ద పేరెంట్స్ పేరెంట్స్ మరి ఎంతో మన కోసం కష్టపడుతూ మరి దేవుడు వారిని బలపరిచిన కొల్ది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మరి వారికి మనం ఎంతవరకు ఒబీడియంట్గా ఉన్నామో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందా దేవుని పేట కోరుతున్నాను మరి అట్లా వెళ్ళిన వ్యక్తిని అక్కడ మనం చూసినట్లయితే 21వ వచనంలో దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను చూసారా బహు ఇష్టము అంటే మామూలు ఇష్టం కాదు చాలా ఇష్టపడ్డాడంట సౌలు గారు దావీదును చూసి ఎంత చక్కగా రూపసి కదా మరి మంచిగా వాయిస్తున్నాడు కదా ఆయన వాయిస్తుంటే చక్కగా ఆ మ్యూజిక్ వలన సౌల్లో ఉన్న దురాత్మ శక్తి అంతా పోతుందంట ఆయన మ్యూజిక్ వాయించినప్పుడల్లా దురాత్మశక్తి పారిపోతుంది ఎందుకు ఎప్పుడైతే మామూలుగా వాయిస్తే ఎప్పుడు దురాత్మశక్తులు పారిపోవండి ఎప్పుడైతే ఆ మ్యూజిక్లో దేవుని సన్నిధి అనేది మిళితమై ఉంటుందో అప్పుడే దురాత్మశక్తులకి తావు లేకుండా అక్కడ ఉంటుంది మరి మన వర్షిప్ కూడా మనం చేసే ఆరాధన కూడా ఏ విధంగా ఉంది అంత హడావుడి హంగామాగా ఉందా లేదంటే పరిపూర్ణంగా దేవుని ఆరాధిస్తున్నావా దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నావా మరి దావీదు ఒక్కడే అయినప్పటికీ ఒకటే ఒక్క ఇన్స్ట్రుమెంట్ ఉన్నప్పటికీ రాజుగారిలో ఉన్న దురాత్మశక్తిని ఆయన దేవుని శక్తితో
పారద్రోలడానికి దేవుడు సహాయం చేశారు. మరి చిన్న వ్యక్తిని ఆ విధంగా దేవుడు మరి వాడుకున్నాడు. మరి నీ జీవితంలో కూడా నిన్ను కూడా దేవుడు ఆ విధంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మరి అటువంటి వ్యక్తిని ఇష్టపడ్డాడంట రాజుగారు. దావీదుని ఇష్టపడ్డారు. ఇష్టము పుట్టెను వెంటనే ఆయనకి ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే ఆయుధాలని మోసే వ్యక్తిగా ఆయుధాలను మోస్తూ మరి రాజుగారి దగ్గర ఉంటూ చక్కగా తన పనులు చేసుకుంటూ ఉండేవారు. తర్వాత మనం చూసినట్లయితే దావీద్ జీవితంలో హీ హ్యాడ్ ఎ టెస్ట్ ఫ్రమ్ గాడ్. టెస్ట్ అంటే దేవుడు పరీక్షించాడు దావీదుని. ఏంటంటే ఆ టెస్ట్ ఎలా అంటే మనకు తెలుసు, ఆ గొలియాతు భయంకరమైన వ్యక్తితో వార్ జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడుందంటే 1 సమూయేలు 17:32-50 మనం చూసినట్లయితే మనందరికీ తెలిసిన స్టోరీయే. మరి దాని నుండి ఆత్మీయ సత్యాలు కొన్ని మనం ఏం నేర్చుకోవచ్చు అనేది మీతో నేను మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఆ స్టోరీ చెప్పడానికైతే నేను అంత ఇప్పుడు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. కానీ 36వ వచనం ఒకసారి చూస్తే, 36వ వచనంలో నీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలే అగును. చూడండి, అక్కడ దేవుడు దావీదుకి ఆ కష్టం అనే దాన్ని అలౌ చేశాడనమాట. ఆ గొల్యాత్ను ఫేస్ చేయడానికి దేవుడు తన్ని అలౌ చేశాడు. అనుకోవచ్చు కదా దావీదు ఎందుకు నాకు ఈ శ్రమ అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఇచ్చిన ఆ ఛాలెంజ్ని దావీదు స్వీకరించాడు. మరి నీ జీవితాల్లో కూడా ఎన్నో టెస్ట్స్ ఉంటాయి. ఎగ్జామ్సే టెస్ట్ కావచ్చు, లేదంటే శోధన ఒక టెస్ట్ కావచ్చు. మరి దాన్ని నువ్వు ఎలా అధిగమిస్తున్నావు, దేవుని శక్తితో అధిగమించగలుగుతున్నావా లేదా అని దేవుడు దాన్ని అలౌ చేస్తారు. ఇంగ్లీష్లో మంచిగా మనం చెప్పుకోవచ్చు, గాడ్ అలౌస్ అస్ టు ఎక్స్పీరియన్స్ ట్రయల్స్ టు టెస్ట్ ఆ ఫెయిత్ అండ్ ప్రూవ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. అంటే మనల్ని సుడిగాల్లో నుండి ఆయన మనల్ని అనుభవించేట్టు చేస్తారు దేవుడు. ఎందుకు, మన విశ్వాసాన్ని ఆయన టెస్ట్ చేస్తాడనమాట. ఒక పరీక్ష పెడతారు మన విశ్వాసానికి. తర్వాత కొద్దిగా నలిపి మనల్ని ఆయన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకుని ఆయన మహిమ పొందుతారు. ఒక్కసారి హల్లే చెప్దామా, మరి దేవుడు అలా అలౌ చేశాడు కాబట్టి దావీదులోని దేవుని కృపని దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం ఈరోజుకి కూడా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ మనం చెప్పుకుంటున్నామంటే అది కేవలం దేవుని చిత్తమని మనం గ్రహించాలి. మరి 39వ వచనం 40వ వచనం మనం గమనించినట్లయితే, 1 సమూయేలు 17:39-40 చక్కగా అక్కడ చూస్తే తను ఏం చేశాడు. తర్వాత చదువుకోండి, టైం లేదు కాబట్టి నేను మామూలుగా చెప్పేస్తున్నాను. అక్కడ చిన్న చిన్న రాళ్ళని ఏరుకున్నాడంట. నాకు అనిపిస్తుంది ఆ రాళ్ళు మన తలాంతులతో మనం సమానం చేసుకోవచ్చు. మరి వాట్ ఆర్ యూ సర్చింగ్? నీ తలాంతులు నువ్వు ఎప్పుడైనా వెతుక్కున్నావా ప్రియ చెల్లి, ప్రియతమ్ముడు? దేవుడు నీకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇస్తాడండి. తలాంతు అనంటే ఇట్స్ నాట్ ఓన్లీ సింగింగ్. ఒక స్టేజ్ మీద నుంచి నీ పాటలు పాడటం, వాక్యం చెప్పడం, అది ఒక్కటే మనకు తలాంతుల్లాగా కనబడతాయి. కానీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. నీకు మంచి వంట చేయడం వచ్చా, లేదా మంచి వాలంటీర్గా డిసిప్లిన్ చూడగలవా, లేదంటే మంచిగా హెల్ప్ చేయగలవా, సేవకుడు పక్కన ఆయనకి ఆయనకి అవసరమైంది ఇస్తూ ఆతిథ్యాన్ని ఇవ్వగల టాలెంట్ నీకుందా, అట్లా రకరకాల తలాంతులు దేవుడు ఒక్కొక్కరికి ఇస్తుంటారు. సో ప్రేయర్ఫుల్గా మీరు ఆ తలాంతుల్ని వెతకాలి. వెతికి వదిలేయడం కాకుండా మీరేం చేయాలంటే వాటిని వాడాలన్నమాట. వాడిన కొలది దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన తలాంతుల్ని ఎప్పుడు మీరు వమ్ము చేయొద్దు, ఎప్పుడు మీరు వాటిని దాచిపెట్టద్దు. దేవుని కోసం మీరు అది వాడితే దేవుడు మహిమ పొందుతాడు, మిమ్మల్ని దీవిస్తాడు. మరి తర్వాత 43వ వచనము 44వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ చాలా ఘోరమైన అంటే చాలా బాధాకరమైన సన్నివేశమే అది. ఒక పెద్ద ఫిలిస్తీయుడు మరి గొలియాతు వెక్కిరించి భయపెట్టాలని చూశాడు ఈ చిన్న దావీదుని. ఎలా చూడండి, నా దగ్గరికి రా, నీ మాంసాన్ని పక్షులకి వేసేస్తానని చెప్పి వెర్రిగా తన్ని వెక్కిరించి తన్ని అణగద్రొక్కాలని మాటలతోనే భయపెట్టాలని చూశాడు. కాబట్టి అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక మంచి క్రిస్టియన్ ఫ్రేజ్ నాకు దొరికింది ఏంటంటే, క్రిస్టియన్ బట్లర్ అని ఆయన చెప్పారు ఏంటంటే, నెవర్ బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్నును బట్టి నువ్వు ఎప్పుడు కూడా షేమ్గా ఫీల్ అవ్వద్దు,
నేనేం ఇలా ఉన్నానో నేను అసలు అందంగా లేను కదా నే నా జీవితం ఏంటి అని అట్లా ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు బి ప్రౌడ్ ఆఫ్ హూ యు ఆర్ నిన్ను బట్టి నువ్వు చాలా గర్వంగా ఉండాలంట అండ్ డోంట్ వరీ అబౌట్ హౌ అదర్స్ సీ యు వేరే వాళ్ళు నిన్ను ఏ విధంగా చూస్తున్నారన్నది నువ్వు పట్టించుకోకుండా నిన్ను బట్టి నువ్వు చాలా గర్వంగా ఉండాలి ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు కాబట్టి ఎప్పుడూ కూడా మనం దిగులు చెందకూడదు ఎవరైనా వెక్కిరించారా నిన్ను ఎవరైనా భయపెట్టాలని చూస్తున్నారా నీకు ఒక దుర్గం ఉంది మన దుర్గం ఎవరంటే యేసయ్య యేసయ్యని బట్టే మనం ధైర్యం తెచ్చుకోవాలన్నమాట వి మస్ట్ బి ప్రౌడ్ ఇన్ ద లార్డ్ ప్రౌడ్ అంటే నేను చాలా అందంగా ఉన్నాను నేను చాలా హైట్ నేను చాలా అని ఆ ప్రౌడ్నెస్ కాదు ఇక్కడ మాట్లాడేది ఇక్కడ ఏమంటున్నారంటే బీ ప్రౌడ్ త్రూ ద లార్డ్ దేవుని ద్వారా గర్వంగా ఉండాలన్నమాట గర్వంగా ఉండి మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఫ్రేజ్ నాకు ఈ మంచి ఫ్రేజ్ ద్వారా మనం ఆ విధంగా మనం నేర్చుకోగలం మరి ఒక చిన్న వాక్య భాగం చూపించాలని నేను ఆశపడుతున్నాను కీర్తనలు 62:6 మనం గమనించినట్లయితే అయితే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను మరి దావీదు విషయంలో ప్రత్యక్షంగా ఇదే జరిగింది ఆ టైంలో ఎవరండి ఆశ్రయం ఇచ్చేది ఒక్కగానొక్క చిన్న పిల్లోడు ఒక పెద్ద 7 అడుగుల భయంకరమైన వ్యక్తి ఎదురుగా నుంచుంటే మరి తనకు ఆశ్రయం ఏం లేదు ఎవరు రక్షించే వాళ్ళు ఎవరు లేరు ఎత్తైన కోట ఆయనకు ఉన్నదల్లా ఎవరు అంటే దేవుడు ఒక్కడే దావీదుకి ఉన్నాడు అట్లాగా దేవుడిలో ఆయన ధైర్యంగా డేవిడ్ వాజ్ బోల్డ్ ఇన్ ద లార్డ్ అండ్ గ్లోరిఫైడ్ గాడ్ 45:47 వరకు చూస్తే ఆ పరిణామం అంతట్లో దావీదు మాట్లాడిన ప్రతి మాటలో దేవుణ్ణే ఆయన గ్లోరిఫై చే ఆయన్నే మహింపరుస్తూ ఆయన్ని ఎంకరేజ్ ఆయన తను తాను తానే ఎంకరేజ్ చేసుకుంటున్నాడనమాట నువ్వు ఫిలిస్తీయుడివి నిన్ను నేను చంపేస్తాను అని చెప్పేసి చక్కగా ఆయన చాలా మంచి వర్డ్స్ అక్కడ మనం గమనించగలం తర్వాత 58:1 తర్వాత మనం నేర్చుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే చాలా ధైర్యం కలిగి దావీదు 45:47 చూస్తే చాలా దేవుని కోసం ధైర్యంగా ఆయన ఆ శోధనని ఎదుర్కోవడానికి ఆయన తను తాను ప్రిపేర్ చేసుకున్నాడు 58:1 మనం చూస్తే సౌలు అతన్ని చూచి చిన్నవాడా నీవెవని కుమారుడు అని ఆయన్ని అడిగి ఆయన్ని చాలా మెచ్చుకున్నాడంట కాబట్టి అక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే దావీదుని బట్టి తన తల్లిదండ్రులకి మెప్పు వచ్చింది అప్పుడు దాకా యెషయి అంటే ఎవరు తెలియదండి ఆయన ఒక పేదవాడు గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు ఎవరికి తెలియదు హీ డిడ్ హ్యాడ్ ఎనీ రికగ్నిషన్ వాళ్ళ ఫాదర్కి కానీ చిన్నవాడైనప్పటికీ తిను దేవుణ్ణి ఏ విధంగా అయితే దేవుణ్ణి మహింపరిచాడో పెద్ద రాజుగారు సౌలు మహారాజు గారు నానా నువ్వు ఎవరువు హూస్ సన్ ఆర్ యూ నీ తండ్రి పేరేంటి అని చెప్పి తెలుసుకోవడం మనం చూస్తున్నాము అప్పుడు చక్కగా ఆయన చెప్తున్నాడు చూడండి నేను బెత్లెహేమీయుడైన యెషయ్యను నీ దాసుని కుమారుడను అని ప్రత్యుత్తరం ఇచ్చాను అట్లా మనం చూసినట్లయితే నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకి మెప్పు రావాలి నువ్వు చేసే పనులను బట్టి ఎంతోమంది మీ తల్లిదండ్రులకి మెప్పు రావాలి మరి ఇప్పుడు మనం గమనిస్తుంటే యవనస్తులను బట్టి తల్లిదండ్రులు ఎంతమంది మెప్పు తెచ్చుకుంటున్నారండి ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఎంతమంది వేదన చెందుతున్నారు దే ఆర్ పాజిటివ్ టైమ్స్ దే ఆర్ నెగిటివ్ టైమ్స్ ఇవన్నీ కూడా మరి తల్లిదండ్రులు ఎంతో పిల్లలు చేసే పద్ధతులు పిల్లలు చేసే పనులకి చాలామంది తల్లిదండ్రులు వేదన చెందుతున్నారు మనం న్యూస్ స్టార్ట్ చేసి ఆన్ చేస్తే చాలు ఎన్నో కేసెస్ ఎన్నో భయంకరమైన పనులు చేస్తూ తల్లిదండ్రులకి మెప్పు కాదు కదా తల వంపులు తెస్తున్నారు మరి నీ జీవితం ఏ విధంగా ఉంటుంది నువ్వు చేసే పనులు ఏ విధంగా ఉంటాయి తల్లిదండ్రులు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా లేదా అనేది ఒకసారి మీరు పరీక్షించుకోవాల్సిందిగా దేవుని పేట కోరుతున్నాను మనందరికీ తెలుసు పివి సింధు మరి చక్కగా ఒలింపిక్స్లో రాణిస్తూ తను ఎంతో మంచి మెడల్స్ మన భారతదేశానికి తను తెచ్చింది అప్పటిదాకా వాళ్ళ ఫాదర్ ఎవరు వాళ్ళ మదర్ ఎవరు అని ఎవరికి తెలియదండి తర్వాత తెలిసింది పివి సింధుని బట్టి వాళ్ళ డాడీ కూడా నేషనల్స్లో ఆడిన ఒక ప్లేయర్ అని చెప్పి ఆయన ఎంకరేజ్మెంట్ని బట్టి పివి సింధు అంత హ్యాపీగా అంత
కాన్ఫిడెంట్ గా ఒలింపిక్స్ లో ఉందని చెప్పేసి ఆ తల్లిదండ్రులకు కూడా మెప్పు పివి సింధు వల్లనే వచ్చింది. మరి అట్లాగా దేవుని కోసం మీరు ఉండాలని చెప్పి మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని బట్టి మంచి మెప్పు రావాలని దేవుని పేట ఒక అక్కగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి తర్వాత చూసినట్లయితే 18వ మొదటి సమూయేలు 18వ అధ్యాయము 3-4 వచనాల్లో చూసినట్లయితే ఇవన్నీ ఈ శోధనంతా ఎదుర్కొన్న తర్వాత దేవుడు దావీదుకు మంచి స్నేహితుణ్ణి ఇచ్చాడు. ఆయన ఎవరంటే హి వాజ్ జానతన్ యోనాతాను, ఈ సలోమోన్ సౌలు మహారాజు గారి కొడుకు అన్నమాట. యోనాతాన్ని ఒక ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడంట. అంత ఇంటిమేట్ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళకు ఉండేది. మనకి మంచి కొటేషన్ ఉంది, టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ ఐ విల్ టెల్ యూ హూ యూఆర్. నీ చుట్టూతో ఉన్న ఫ్రెండ్స్ని చూస్తే చాలు నువ్వు ఏ విధంగా ఎట్లాంటి వ్యక్తో చెప్పేయగలరు పెద్దవాళ్ళు. సో చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ని బట్టే మన క్యారెక్టర్ కూడా మారిపోతుంది. నీ ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తున్నారా, నీ ఫ్రెండ్స్ పబ్జి ఆడుతున్నారా, నీ ఫ్రెండ్స్ బయట తిరుగుతున్నారా, వాళ్ళతో ఆటోమేటిక్గా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ నీ క్యారెక్టర్ని కూడా నువ్వు మార్చేసుకుంటావేమో. దయచేసి దాని విషయంలో విచక్షణ కలిగి ఉండాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుతున్నాను. మరి యోనాతానును దావీదు ఎలా ఉండేవాళ్ళంటే దే హ్యాడ్ మ్యూచువల్ లవ్. ఇద్దరికి చాలా ప్రేమ అంట, ఒకరి క్షేమాన్ని ఇంకొకరు కోరుకునేవాళ్ళంట. 19వ అధ్యాయం అంతట్లో కనిపిస్తుంది అన్నమాట. ఒకళ్ళు ఒకరి పట్ల ఒకరికి తన క్షేమంగా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి స్నేహానికి గుర్తుగా వాళ్ళిద్దరూ ఉన్నారు. మరి ఈ సమయంలో ఈ వాక్య ఉపదేశంలో మనం నేర్చుకున్నది ఏంటంటే 15 సంవత్సరాల్లోనే దేవుడు 15 సంవత్సరాలప్పుడే దావీదును సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత హీ వాజ్ ఒబీడియంట్ టు ఎల్డర్స్. రాజు పిలిచినప్పటికీ వెళ్ళాడు, పేరెంట్స్ పంపించినప్పటికీ వినమ్రంగా ఎదురు చెప్పకుండా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దేవుడిచ్చిన తలాంతుల్ని వాడి, ఆయనకున్న చిన్న చిన్న తలాంతుల్ని వాడుకుని సౌలు మహారాజు గారు పెద్ద దట్టి ఆయన ఖడ్గం అవన్నీ ఇస్తానన్నాడంట. వద్దయ్యా నాకు అవి సరిపోవు, నాకు అసలు అవి వాటం కూడా రాదు అని చెప్పేసి దేవుడు తనకిచ్చిన తలాంతులు, తనకిచ్చిన ఆ వడిసెలు, ఆ రాళ్ళు యూస్ చేసి దేవుణ్ణి మహింపచ్చాడు. తర్వాత తన పేరెంట్స్కి మంచి మెప్పు తెచ్చాడు. దాన్ని బట్టి తర్వాత మంచి ఫ్రెండ్షిప్ తనకి దేవుడు ఇచ్చాడు యోనాతాన్ని. తర్వాత మనం చూసినట్లయితే ఏ విధంగా దేవుడు దావీదుని హెచ్చించాడో మనందరికీ తెలుసు. మరి ఈ వాక్యం ద్వారా యవనస్తుల్ని ప్రత్యేకంగా ఎంకరేజ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. నువ్వు చాలా పేదరికంలో ఉండి ఉండొచ్చు, నీకేం తలాంతులు లేవు అని నువ్వు అనుకొని ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఎవరిని కూడా అన్యాయం చేయుట అసంభవము. కొంతమందికే తలాంతులనిచ్చి కొంతమందిని విడిచే దేవుడు కాదు. యూ హ్యావ్ సంథింగ్ ఇన్ స్టోర్ ఇన్ యూ. నీ లోపల ఒక మంచి తలాంతు ఉండే ఉంటుంది. ఏంటంటే మన బాధ్యతగా దాన్ని మనం సర్చ్ చేయాలి. మనకు బాగా వచ్చు కదా ఫోన్స్లో సర్చ్ చేయడం, పబ్జీలు డౌన్లోడ్ చేసుకోవడం, అవన్నీ అయి కాదు. యూ షుడ్ నాట్ సర్చ్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ సర్చ్ చేయకుండా మీ తలాంతుల్ని ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవా నా తలాంత్ ఏంటి అని దేవుడిని అడగండి ఫ్రెండ్లీగా, దేవుడే దాన్ని బయలుపరుస్తాడు. కాబట్టి చక్కగా తలాంతుల్ని మీరు వాడుకోండి, దేవుని మహింపచ్చండి. ఈ సమయంలో మరి ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నా. పరిశుద్ధుడ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దావీదు మహారాజు గారి జీవితం ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ తలాంతుల్ని బట్టి నాయన, ఈ తలంపుల్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ తన జీవితంలో నిన్ను హెచ్చిస్తూ తలాంతుల్ని వాడుతూ నీ కోసం జీవించే భాగ్యం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యూత్ ఫర్ జీసస్ వారు నిర్వహించు ఆన్లైన్ మెగా యూత్ ఫెస్ట్ తేదీ 2 అక్టోబర్ శనివారం సాయంత్రం 6 నుండి 8 వరకు. వాక్యోపదేశకులు బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్. శక్తివంతమైన స్థుతి ఆరాధన, ఆలోచింపచేసే సాక్ష్యాలు, సవాలుతో కూడిన సందేశం. దేవునికి నీ యవన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు, ఆయన్ని ఫాలో, ఆయన్ని ముందు పెట్టుకుని వెళ్ళు, ఆయనకి నీ యవన జీవితాన్ని సమర్పించు. యూత్ ఫర్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించగలరు. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 888-555-3663, 9866-033-895. ప్రైజ్ ది లార్డ్. యూత్ ఫర్ జీసస్ టీమ్ గా మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానం మేము అందిస్తున్నాం. అదేంటంటే యవనస్తులకు ప్రత్యేకంగా ఆన్లైన్ యూత్ మెగా రిట్రీట్ని మేము కండక్ట్ చేయాలని మేము ఆశపడుతున్నాం. అది ఏ రోజంటే 2 అక్టోబర్
సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు యూత్ ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్లో మీకు మేము అందిస్తున్నాం. సో ఇప్పటి నుండే మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థనాపూర్వకంగా యవనస్తులారా ప్రత్యేకంగా మీరు ప్రిపేర్ అవ్వండి. మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి ఆ రోజు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు మనతో ఉండడం మనకి దీవెనకరం. శక్తివంతమైన స్తుతి ఆరాధన ఉంటుంది. యూత్ ఫర్ జీసస్ టీం వారు దేవుని ఆరాధిస్తూ మిమ్మల్ని కూడా దేవునిలో బలపరచడానికి రెడీ అవుతున్నారు. మరి దేవుడు చేసిన కార్యాలని వివరిస్తూ ఎన్నో మంచి టెస్టిమనీస్ మీకోసం మేము సిద్ధం చేస్తున్నాం. మరి ఆలోచింపచేస్తూ ఉంటాయి. మీ జీవితాలని కూడా మార్చడానికి దేవుడు శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని ఆ రోజు మరి దైవజనులు మనకి అందిస్తారు. మరి ఈ ఈవెంట్ కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా దాన్ని వీక్షిస్తూ మీరు కూడా మీ జీవితాలని దేవునికి సమర్పించాలని మా ప్రయత్నంలో మీ ప్రార్థనలు మేము కోరుకుంటున్నాం. మరి మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 888-555-6399-660-33-895. గాడ్ బ్లెస్ యూ. యూత్ ఫర్ జీసస్ వారు నిర్వహించు ఆన్లైన్ మెగా యూత్ ఫెస్ట్ తేదీ 2 అక్టోబర్ శనివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు. వాక్యోపదేశకులు బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్. శక్తివంతమైన స్థుతి ఆరాధన, ఆలోచింపచేసే సాక్ష్యాలు, సవాలుతో కూడిన సందేశం. దేవునికి నీ యవన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు. ఆయన్ని ఫాలో, ఆయన్ని ముందు పెట్టుకుని వెళ్ళు. ఆయనకి నీ యవన జీవితాన్ని సమర్పించు. యూత్ ఫర్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించగలరు. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 888-555-6399-660-33-895. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6399-660-33-895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6399-660-33-895. గాడ్ బ్లెస్ యూ. యూత్ ఫర్ జీసస్ వారు నిర్వహించు ఆన్లైన్ మెగా యూత్ ఫెస్ట్ తేదీ 2 అక్టోబర్ శనివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు. వాక్యోపదేశకులు బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్. శక్తివంతమైన స్థుతి ఆరాధన, ఆలోచింపచేసే సాక్ష్యాలు, సవాలుతో కూడిన సందేశం. దేవునికి నీ యవన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు. ఆయన్ని ఫాలో, ఆయన్ని ముందు పెట్టుకుని వెళ్ళు. ఆయనకి నీ యవన జీవితాన్ని సమర్పించు. యూత్ ఫర్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించగలరు. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 888-555-6399-660-33-895.